నా పేరు వేలు జగన్నాథం గారి తమ్ముడు నమస్కారం బాబు మిమ్మల్నైనా కలవగలిగాను ఆ దేవుడి దయ వల్ల అదిగో అదే ఆ దేవుడు దయ్యం అనే రెండు మాటలే నాకు అసలు గెట్టనివి దేవుడు లేడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వాడిని నేను శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ అది నా భార్య సుబ్బలక్ష్మి దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది దేవుడు లేడని తనకు నచ్చ చెబుదామని నేను ప్రయత్నించినప్పుడల్లా నా మాటలు వినిపించని లెవెల్లో గంట వాయిస్తుంది అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మానేశాను చిత్తం ఆ పొలం విషయం స్ట్రైట్ గా చెప్పాలంటే ఆ పొలం నీ కౌలుకి ఇవ్వను నీ ఫేస్ నాకు నచ్చలేదు బెటర్ తమ అన్నగారితో కూడా ఓ మాట మాట్లాడి వెళ్తానండి అన్నా దున్నా నాకెవ్వరు అన్నలేరు నేనే జగన్నాథాన్ని మరి ఇందాక తమరు జగన్నాథం గారు తమ్ముడు అన్నారు ఆయన ఎప్పుడు అంతే బాబు అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు ముందు మారు పేరు చెప్పి అవతలమైన శ్లోత పాత్రలు తెలుసుకుంటారు తర్వాత చాలే ఇక ఆపచ్చు చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు మరి ఇంత అనుమానమా సర్లే ఇదేం చూసావు చైనా యుద్ధంలో శత్రువుల్ని వెతుక్కుంటూ మా బెటాలియన్ ముందుకెడుతోంది ఉన్నట్టుండి 10 గజాల దూరంలో టక్కున శత్రు సైనికులు పొదల్చాటి నుంచి లేచారు వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి 5 నిమిషాల ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాను ఈలోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి పచ్చడి కింద చావగొట్టేశారు నేనొక్కడే సావు తప్పి కన్నులొట్టబోయి బతికి బయటపడ్డాను అఫ్కోర్స్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోమందనుకో అది నీకు అనవసరం వెల్ నీ ముక్కు నాకు నచ్చలేదు నా పొలం నీ కౌలికివ్వను వెళ్ళిపో వెళ్ళో భోజనం చేసేద్దామా 5 నిమిషాలు ఆగండి దేవుడికి ఇంకా నైవేద్యం కాలేదు అమ్మా ఇస్తుంది అదేమిటమ్మా 4 రోజుల తర్వాత వస్తానని ఉత్తరం రాశావు పరీక్షలు అయిపోగానే ఊటీ వెళదామని మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ వేశారు నాన్న నేను వెళదాం అనుకున్నాను కానీ ఎందుకు మిమ్మల్ని చూడాలనిపించి వెంటనే వచ్చేసాను నా తల్లి నా బంగారు అమ్మా నాన్న అంటే బిడ్డకు పంచి ప్రాణాలు రామ్మారా హిట్లర్ హిట్లర్ ఎరా నా ఇంట్లో పొట్ట పగిలేలా తిండి తిని పక్కింటికి కాపలా కాస్తావు రాస్కెల్ అమ్మాయి తిని చూసావా అమ్మాయిని చూసావా అని అడుగుతున్నాను సన్నాసి విధవా నన్ను చూసి కాదురా అమ్మాయిని చూసి ఆనందంగా పొరగాలి అంత రాంగ్యాక్షనే దరిద్రపు కుక్కకి పో వెళ్ళి పక్కింట్లో పడుకోపో ఈ పక్కింటికి పోయావా నా ఇంటికి మాత్రం రా మొత్తం ఎంతేంద్రా బృహస్పతి 36 పచార్లు 23 చిన్న నిట్టూర్పులు 16 పెద్ద నిట్టూర్పులు ఉన్నాయా ఊరి నీ మొహం ఇచ్చ ఇందాక నుంచి నువ్వు రాస్తుంది నా పచార లెక్క రే నువ్వు బృహస్పతివి కాదురా వాసన కొట్టే వనస్పతివి అక్షరజ్ఞానం లేని వాచస్పతివి నేను అడిగింది 30 బస్తాలు లెక్క జీతం 340 బస్తాలండి బస్సు వచ్చేట 1:30 గంట దాటింది అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదే ఏం మాట్లాడమే ఏం మాట్లాడితే తమరు శివకాచి చిచ్చుపుడ్లా మండిపడతారో తెలియక మౌనం వహించానయ్యా సంతోషించాలే అడుగు మాటలోనే వచ్చేస్తాడు బావాడు రారా రావడు ఇదేనా రావడం కాదు ఓ వారం రోజుల క్రితమే వచ్చి బస్ స్టాండ్ లో అడుక్కు తింటున్నాను అదే మరి నా బడుద్ధాయని బస్ వచ్చి గంట అయితే ఇప్పుడు వస్తున్నావేమిటి మన ఇంటికి దోవెటో మర్చిపోయాను పుట్టిన ఊళ్ళో సొంత ఇంటికి దోవ మర్చిపోయావా ఇదెక్కడ చూచానురా అప్పుడప్పుడు నేను అలా మర్చిపోతూ ఉంటాను మామయ్య మామయ్య రే రే నేను నీ కన్న తండ్రిరా చూసావా తాతయ్య అది కూడా మర్చిపోయాను మానసికమైన కొన్ని బాధల్లో ఉండటం చేత మరుపు వచ్చేసింది బాధలా నెల తిరిగేసరికి నేను నీకు బిళ్ళ కుడుములు లాంటి 1000 రూపాయలు ఎంబో పంపిస్తుంటే ఇంకా నీకు బాధ ఏమిటి పిండాకుడు ఉంటాయి ఎదిగిన కొడుకు అంతగా ఎదగని తండ్రికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి చూసావా బాబాయ్ అది కూడా మర్చిపోయాను నమస్కారం బాబు గారు బాగున్నావా షడ్రకుడా ఒరే బృహస్పతి ఎదిగిన కొడుకు తండ్రికి చెప్పుకోలేని బాధలు ఏముంటాయా ఏమైనా ఉండొచ్చండి అయ్యా ప్యాంట్లు బిగితైపోవచ్చు షర్ట్లు సరిపడపోవచ్చు చేతులు పనిళ్ళు చంకలో తీరిపోయి ఉండొచ్చు ఎలా రావుడు నీ బాధ బట్టల గురించిగా బాధపడకు కొత్తలు గుర్తిస్తానులే బట్టల గురించి బిస్కెట్ల గురించి బాధపడే వయసు దాటిపోయింది బావా తండ్రిని తండ్రిని అవును తండ్రి నా బాధ నా మనసు గురించి ఆ మనసును దోచేసుకున్న ఓ మనిషి గురించి రావుడు పేపర్ చూస్తున్నావా అవును అందులో వివాహ ప్రకటనలు ఉన్నాయి చూసావా చూసా అలా మా దగ్గర ఎదిగిన కొడుకున్నాడని పేపర్లో వేసే కర్మ మాకు పట్టకుండా నేను ముందుగానే జాగ్రత్త పడి సంబంధం ఖాయం చేశాను రా నా చిన్ననాటి స్నేహితుడు కూతురు పిల్ల కుందనపు బొమ్మలా ఉంటుంది ఈ కుందనపు బొమ్మల్ని చందనపు చెక్కలే నేను చేసుకున్నాను అదేమిటా వాళ్ళకి నేను మాట ఇచ్చేశాను మాట ఇచ్చావో డబ్బులు మోటిచ్చావో నాకు అనవసరం మీరు ఖాయం చేసిన ఈ సంబంధం మాత్రం నేను చేసుకోను అంటే మేము నీ కంటికంత వెర్రి పీనుగుల్లో అంటున్నామేమిట్రా రే తాతలు మిగిల్చిన ఆస్తి బోలుడున్నా సంఘంలో గౌరవం ఉండాలని మేస్టార్ ఉద్యోగం చేస్తూ
హుందాగా బ్రతుకుతూ పది మంది జీవితాన్ని చక్కదిద్దుతున్న మనిషిందా నేను? నేను నీకు అంత లోకువైపోయానరా? ఇది నీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదు, నా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు చెప్పావు కదా అని ఓ ముక్కు ముఖం తెలియని పిల్ల మెళ్ళలో తాళిగట్టే అంత మూర్ఖుని కాదు నేను. కావాలంటే నీకు ఆ పిల్లను రేపే చూపిస్తాను. ముక్కు మొహమే కాదు, చెవులు పాదాలు కూడా బాగా చూసుకుందావు గాని. నేను అలా చూసుకోను, ఆ పిల్లని చేసుకోను. పెళ్ళంటూ చేసుకుంటే నేను మనసారా ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను. ఒరే బృహస్పతి, మా వెధవ ప్రేమలో పడ్డట, వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో కాస్త సలహా చెప్పు. వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిండి, ఆ తిక్క కుదురుతుంది. చంపుతా కుంకాక్షి, అయినా నీ సలహా విని బాగుపడ్డవాడేవాళ్లే. అంత మాట అనకండి అయ్యా, నిన్ననే మా ఆవిడ నా సలహా వింది, పాటించి బాగుపడింది. ఏమిటా సలహా? మీనాక్షి, ఎలాగూ రోజు వంట నేనే చేస్తున్నాను కదా, ఈ నాలుగు గిన్నెలు తోవడానికి పని మనిషి ఎందుకు దండగా? ఆ గిన్నెలు నేనే తోమేస్తాను, పని మనిషిని మాన్పించేసి అని సలహా ఇచ్చాను. వెంటనే నా సలహా మెచ్చేసుకుని తక్కువ పాటించేసింది. ఒరే నువ్వు అంట్ల వెధవురా, తోవుకో అంట్లు తోవుకో, నీ గతే వెధవా అని. గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయింటే ఈ పాటికి రాస్కల్ని ఫట్ ఫట్ మంది షూట్ చేసుండేవాడిని. మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు. ఆ సైకిల్ ఏమిటి? నీకు వచ్చేవైంది? మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా? ఇవాళ శుక్రవారమా, మౌనవ్రతం కాబోలు నా కర్మ. ఇలా కూర్చో. ఏమిటి, శుక్రవారం నాడు మొగుడిని కూడా ముట్టుకోవద్దన్నాడా మీ దేవుడు? నా కర్మే. ఇదిగో ఇలా చూడు, ఇప్పుడే వచ్చింది ఉత్తరం. మా రంగనాథం గారు రాశాడు, కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడని, ఆరు నెలల వరకు తిరిగి రాడని, అంచేత పెళ్లి ఆరు నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు. ఆ కారణాలు ఏమిటో, వాయిదా ఎందుకో రాశాడవలేదు. ఇదిగోనండి అయ్యా. ఎందుకురా ఇప్పుడు ఇవి అరుస్తున్నారుగా, అవసరం ఏమోనని. బాగుంది, ఇలా ఇచ్చి కాస్త వంగు. దరిద్రం మర్యాదలు నోను. అసలు అమ్మాయి చదువు అయిపోయింది కదా, వచ్చే నెలలో చక్కగా పెళ్లి చేసేద్దామని ఊపలాట పడితే ఆరు నెలలు వెనక్కి నెట్టేశాడే వెధవ. నాకు నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని, లేకి మనుషుల్లా కాకుండా నాలా డిగ్నిఫైడ్ గా ఉండే మనుషులై ఉండాలని రూలు పెట్టుకుని ఎన్నో సంబంధాలు కాదన్నానే. సరే, మా రంగనాథం గారంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వెధవ కావడం వల్ల వాడు వాడి పెళ్ళాన్ని నాకు నచ్చి ఈ సంబంధానికి ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సన్నాసి? వద్దు, అలా సైకిల్ చేయకు. ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు ఉత్తరం చూస్తుంటే ఇదేదో తిరకాసు వ్యవహారంలా అనిపిస్తుంది. అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో, వెంటనే వాడి ఫోటో అయినా పంపమని ఉత్తరం రాసి పడేస్తానుండు. ఆగు, జగన్ గారు అలా అంత కఠినమైన పదజాలం వాడుతూ ఉత్తరం రాశాడంటే నా ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. వేధవరాత్రులు వాడును, తర్వాత చదువు. నీకు నాకు చిన్నతనం నుంచి స్నేహం ఉన్న కారణంగా నీ మంచితనం, మాట నిలకడతనం నాకు బాగా తెలుసు. అలా రాశాడా? శభాష్. అయినప్పటికీ ఇది పెళ్లి విషయం గనుక ఉభయలు కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఆరు నెలల దాకా మీ అబ్బాయిని చూపించడం కుదరదన్నావు గనుక లోపు కనీసం మీ వాడి ఫోటో అయినా నాకు పంపమని కోరుతున్నాను. కరెక్టే, వాడి కోరిక సబబే. అలాగే ఫోటో పంపిద్దాం. వద్దండి, అబ్బాయి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, అక్టోబర్ 15 వరకు వాడు గడువు అడిగాడు. అంతవరకు ఈ సంబంధం గురించి మీరు ఆలోచించకపోవడం మంచిదని నా ఉద్దేశం. చిచి, కన్న తండ్రిని ఉండి కూడా నా కొడుకు పెళ్లి విషయంలో నాకు ఆమాత్రం స్వతంత్రం కూడా లేకుండా వచ్చింది. హలో బాబు, ఆగండి, ఈ సంగతి ఎలా ఉందో కాస్త వింకెప్పండి, కొత్త సంగతి వేస్తున్నా. నా ప్రశ్నకి ఇదే జవాబా? సుబ్బులు, మా రంగనాథం గారు ఉత్తరం రాశాడే. అలాగా, పెళ్లి కొడుకు ఫోటోలు ఎప్పుడు పంపిస్తున్నారట? ఫోటోలు పంపడం కుదరదని రాసి చచ్చాడు. ఈ రాత చూస్తుంటే ఇదేదో డౌట్ కేసు అని అనుమానం వస్తుంది నాకు. నాలుగు రోజులు పోయాక స్వయంగా ఓసారి వాడి ఊరెళ్ళి తేల్చుకొస్తాను. ఇదిగో బృహస్పతి. వస్తున్నానమ్మా. ఈ రెండు చీరలు ఏది బాగుందో చెప్పు. ఇది బాగుందమ్మా. ఆగు, వీని సలహా అడిగావా నువ్వు? అవును. ఆ చీర బాగుందనడా? మరే చస్తే ఆ చీర కొనకు. ఆ చీర కట్టుకుని నువ్వు పొయ్యి మీద వేడినీళ్ళు కాస్తుంటే ఆ నీటి కుండ గ్యాస్ సిలిండర్లా పేలిపోయి చీర అడ్డుకుపోగలదు. అమ్మా అమ్మా అమ్మా, వీడి శక్తిని తక్కువగా అంచనా వేయకు గోదావరి. వీడి విషయం ఇంకా భారత ప్రభుత్వానికి తెలియదు గనక సరిపోయింది. లేకపోతే ప్రభుత్వమే వీడికి జతలిచ్చి ప్రతిపక్షానికి సలహాదారుడుగా నియమించుండేది. వీడి సలహాలు విని ప్రతిపక్షం సర్వనాశనం అయిపోయిండేది. వద్దు, ఆ చీర వద్దు, ఇది తీసుకో. ఒరే రంగడో. ఉత్తరం పత్రం లేకుండా ఇలా ఊడిపడ్డా ఏమిటి? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఏమిటి చీరలు కొంటున్నారా? మరేరా, పెళ్లికి ఇప్పటి నుంచి మెల్లమెల్లగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏవో కాసిన పెట్టుబడి చీరలు కొందామని. పెళ్ళే? ఏమిటి మీరిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? చూడు,
నువ్వు అనుకునే పెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయికి గనకైతే ఇప్పుడు ఆ విషయం తెలుసడానికే వచ్చాను నేను. తెలసడం ఏమిట్రా? ఆరు నెలల దాకా పెళ్లి వాయిదా వేయమన్నావు, కనీసం మీ అబ్బాయి ఫోటో అయినా పంపించరా అంటే అది వీలు పడుతున్నావు. ఆ కారణంగా ఇందులో ఏదో తిరకాసుందని అనుమానం వచ్చింది నాకు. అందుకే స్వయంగా వచ్చి వివరాలు తెలుసుకోవాలని ఇటు బయలుదేరాను. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? అర్జెంట్ గా మీ వాడిని నాకు చూపించు. అది ఆరు నెలల దాకా కుదరదు. పోనీ వాడి ఫోటో అయినా చూపించు. ప్రస్తుతానికి అది కుదరదు. ఏ ఎందుకు కుదరదు? కుదరదంటే కుదరదంటే కారణాలు అనవసరం. ఆ అల్లుడి ఫోటో నేను చూసి తీరాలి. ఇది నూరేళ్ల పండుగకు సంబంధించిన విషయం. జబ్బు విత్తనం నా ఇంటికి చేరడానికి ఒప్పుకోను నేను. జబ్బు విత్తనం ఏమిట్రా? నీ పిండాకుడు ఫోటో చూపించడానికి కూడా దక్కుతున్నావంటే ఏమో. మీ వాడికి ఏ జబ్బులు ఉన్నాయో, బొల్లే ఉందో కుష్ఠే ఉందో ఎవరికి తెలుసు? రే జగంగా, ఎంత మాటన్నావురా ద్రాపి. ఆ దిక్కుమాలిన జబ్బులు నా కొడుకెళ్ళేవు, ఉంటే నీ కూతురుకున్నాయేమో. రే రంకిక, నా కూతురు గురించి ఒక్క మాట అన్నావు, తుపాకీ అద్దెకి తెచ్చి మరి నీ తల పేల్చేస్తా. నీ ఫేస్ నాకు నచ్చలేదు, నీ సంబంధం క్యాన్సల్. నా ఫేస్ గురించి కామెంట్ చేస్తావురా? దిక్కుమాలిన ఫేస్ నువ్వును. రే నీ ముఖం విమానంలో బఠానీ అమ్ముకునేవాడి మొహన్ రా. నీ మొహం వరదల్లో మంచి నీళ్ళు అమ్ముకునేవాడి మొహన్ రా. నువ్వు టీవీ రామాయణంలో శత్రుఘ్నుడు లాంటి వాడివిరా, అస్సలు వాల్యూ లేని క్యారెక్టర్. నువ్వు టీవీ భారతంలో దుర్యోధనుడి 93 తమ్ముడు లాంటి వాడివిరా, జనానికి నీ పేరే తెలియదు. నన్ను అంత మాట అంటావురా? ఎస్. ఒరే బృహస్పతి అయ్యా, చెప్పు వీణ్ణి ఏం చేయబట్ట, ఓ సలహా చెప్పు. ఆ చెంప ఈ చెంప వాయించండి. వెరీ గుడ్. మా వాడు ఆ సలహా చెప్పాడు కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నా, బడికి పోయావు పో. రే మా ఇంటికి రారా, మా హిట్లర్ తో నీ పేరే జగన్నాథ్ అని చెబుతా, నిన్ను పీకి పీకి పీలికలు చేసేస్తుంది. అది మీ ఇంటికి వచ్చినప్పుడు చూసుకుందాం, గానీ ముందు మర్యాదగా మా ఇంటికి గడపదాటు. వెడతానరా? ఇంత మర్యాద జరిగిన తర్వాత కూడా నీ దిక్కుమాల కొంపలో పడి ఉంటే దరిద్రం నాకేం పట్టలేదు. ఫైనల్ గా చెబుతున్నాను విను, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని మాత్రం నీ ఇంట్లో పడేయను. కూతు బాబు, నా ఇంట్లో మాత్రం పడేయకు. ఓ విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి కిటికీలోంచి ఒక్క తోపు దోసై ఏదో ఇంట్లో పోయిపోతుంది. రేయ్ నా కూతురు గురించి ఎంత చులకనగా మాట్లాడతావురా, చూస్తూ ఉండు. నెల తిరక్క ముందే దానికి రాజాలాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా. నా కొడుకును కూరాకులో పురుగులో తీసిపారేస్తావురా? నీ కూతురుకి మా వాడి కంటే హీనాతి హీనమైన ముగుడు రావాలని నేను ఈ క్షణం నుంచే ముక్కోటి దేవతలకు మొక్కుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చెప్పు చెప్పొద్దునా? రేయ్ కాపీసరా. పోదరుడా, చూసుకుపోతారు గారు, వెళ్ళిపో, మళ్ళీ మా ఊరు.